రాజేంద్రనగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 7.90 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఉంటాయని, వీటి సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సైంటిస్టిక్ రిపోర్ట్స్ ఇవ్వాలి. నీ భూమిలో ఇది లోపం ఉంది, ఇది లేదు, ఇది వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే దీన్ని ఇది వాడుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది, నీ భూమిలో ఉన్నటువంటి కంటెంట్ని బట్టి మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సర్వే నెంబర్ వైజ్ రైతు వారీగా మనం రుణమాఫీ ఎంత చేస్తున్నాం, రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అది వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగానే మీరు ఇండికేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటుంది, రేపు రాబోయే నెలలో ఇది జరుగుద్ది, దానికి మీరు సిద్ధంగా ఉండండి, డిఏపీ కొంత కొరత ఉంది, దేశవ్యాప్తంగా తగ్గించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మన డిమాండ్ ఏంటి డిఏపీలో, దాన్ని మనం ఎట్లా అచీవ్ చేయగలుగుతాం, సార్ వేసేటటువంటి వాడికి మనం ముందుగా అడ్వాన్స్గా మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి, ఇత్తనం కావచ్చు, మందుగా పెస్టిసైడ్ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇటువంటివన్నీ మీరు ముందుగా ఊహించి మీకు అనుభవం ఉంది, రోజు అక్కడే ఉంటారు, మీకు తెలుసు, మీరు ఆ సబ్జెక్టులో నిష్ణాతులు కాబట్టి ముందే ఊహించి చెప్పుకుంటే ఏడు కూడా ఏడు చేతుల్లో కూడా ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయించుకోవాలి, కేంద్రాన్ని మళ్ళీ సంప్రదించుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.